విశాఖ శారద పీఠానికి రాజకీయాలకు అవినోభావ సంబంధం ఉందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాం నుంచి ప్రస్తుత సీఎంల వరకు అందరూ పీఠానికి వచ్చిన వారేనని చెప్పారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవతా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గంగమ్మను స్వరూపానందేంద్ర ప్రథమ దర్శనం చేసుకున్నారు. తన స్కెడ్యూల్లో గంగమ్మ ఆలయ దర్శనం లేకున్నా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలిస్తే కాదనలేకపోయానని చెప్పారు. ఎవరి మాట వినని తాను భూమన మాట మాత్రం కాదనలేనని అన్నారు. ఆయనంటే తనకు పిచ్చి ప్రాణమని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డి దళిత గోవిందం వంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించారని కొనియాడారు. మా మనస్సు ఏమిటో చాలా ఆనందంగా ఉంది. తిరుమల రావడం, తరిగొండ వెంగమాంబ కార్యక్రమానికి రావడం, ఆ నిమిత్తమై వచ్చి ఇక్కడి నుంచి హైదరాబాదు బయలుదేరాలని ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. కానీ నిజంగా ఈ గంగమ్మ దర్శనానికి వెళ్ళాలని ఏమాత్రం మేము అనుకోలేదు, అసలు మా దృష్టిలో లేదు. నిజంగా విశాఖ శ్రీ శారదాపీఠం అంటే అమ్మవారు ఉపాసనా పీఠం. అది ఆ పరాశక్తి ఆరాధన చెయ్యాలని గంగ ఒడ్డిన 4 నెలలు యావత్తు ప్రపంచం యొక్క ఆలోచన అంతా వదిలిపెట్టి కూర్చున్న ఏకైక పీఠం ఏదైనా ఉంది అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం. అమ్మవారి సన్నిధికి వస్తే ఆమె నవ్వులో నా కొడుకు వచ్చాడు అన్నట్టుగా అనిపించింది. ఆ అమ్మవారు నన్ను రావాలని అమ్మవారు నన్ను కొడుకుని పిలిపించుకున్నట్టుగా అనిపించింది. ఇది కేవలం కరుణాకర్ రెడ్డి పిలుపు కాదు అనిపించింది. ఎందుకంటే నేను రాజకీయ నాయకులతో ఎక్కువగా సంబంధం ఉన్న పీఠం ఏదైనా ఉందంటే విశాఖ శ్రీ శారదా పీఠం. అది ఎవరు కాదనలేదు. ఇది అనాదిగా పివి నరసింహారావు నుంచి ద్రోణరాజు సత్యనారాయణ దగ్గర నుంచి సుబ్బిరావు రెడ్డి దగ్గర నుంచి ఎంతో మందికి అందులో కొత్త రాజకీయ నాయకులు మాటలు వినే రకం నేను కాదు. విశాఖ శ్రీ శారదాపీఠం రాజశ్యామల అమ్మవారు కాబట్టి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ వస్తూ ఉంటారు. కానీ విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి స్వామివారే మంత్రుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళరు. ఇది ఒక రాజస్వ పీఠం, ఇది రాజశ్యామల పీఠం. ఒక కరుణాకర్ రెడ్డి మాట మాత్రం వింటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కరుణాకర్ రెడ్డి అనేది ఏ అభిప్రాయంలో నాకు తెలియదు. కానీ నాకు ఆయన పిచ్చి ప్రాణం. ఎందుకంటే ఒక గొప్ప ఈవెంట్లు చేసేవాళ్ళం తిరుమలలో. ఒక దళిత గోవిందం, అక్కడ కులాలన్నీ దేవుడు నీ దేవుడు, అక్కడ కులాలన్నీ దేవుడు, దళితులకి గిరిజనులకి దూరము, అందులో హిందూ మతంలో ఉన్నవాడు వేరే మతంలో చేరిపోతున్నారని ఆ రోజుల్లో ప్రచారం చేసే రోజుల్లో దళిత గోవిందం అనే పేరుతో దళితుల ప్రాంతాలలో దేవుడిని నిద్రపుచ్చి మరునాడు దేవుడు కళ్యాణం చేసే ఏకైక వ్యవస్థ ఆ రోజుల్లో కరుణాకరుడి నడిపించాడు. దేవుడు కులానికి సంబంధించే వారు కాదు, కులాలు అనేది వారి వారి వృత్తికి సంబంధించిందే కానీ నిజంగా దేవుడు కులానికి సంబంధించిన వాడు కాదు. అన్ని కులానికి దేవుడని చాటి చెప్పిన ఆ రోజు తిరుపతి దేవస్థానం ఒక చైతన్యంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు.